హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన త్రిష ఇప్పటి యంగ్ హీరోయిన్స్ అందరికి గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. సో ఒక కమెంట్ అయితే బాగా సర్క్యులేట్ అయితుంది, ఏంటంటే వెకేషన్ కి వెళ్ళింది స్టార్ హీరోతోని అని. సో మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా దానికి సంబంధించి? అప్డేట్ ఉంటానికి నేను ఏమైనా చిత్రగుప్తుని అయితే డిజిటల్ ఏమంటారు సోషల్ మీడియా చిత్రగుప్త అటువంటి ఛానల్ కూడా ఒకటి ఉంది, అక్కడ చూశాను. త్రిష ఆల్వేస్ కొద్ది బజ్ లో ఎందుకుంటుంది అంటే ఏమి లేకపోతే బాత్రూమ్ లో స్నానం చేస్తున్నట్టు అది ఒకటి బయట పెట్టాడని ఇవన్నీ వస్తాయి కదా. అమ్మాయి ఫస్ట్ నుంచి ఉంది, పెళ్లి చేసుకోకుండా ఫేజెస్ చేసుకుంటా అని చెప్పి చెడిపోవటం, అవన్నీ మంచిదైంది. సాధారణ సినిమా ఫీల్డ్ లో ఉన్న హీరోయిన్లు ఒక కొంచెం మార్కెట్ తగ్గేటప్పటికి అమెరికాలో ఉన్నవాడు ఎక్కడ ఉన్నవాడు వాడు వచ్చి పెళ్లి చేసుకుంటాడు, అటు బిజినెస్ మ్యాన్ అయింటాడు, అటు పెద్ద పట్టించుకోడు. ఇక్కడ ఏం జరుగుతుంది, పట్టించుకున్నా కూడా సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చేసుకున్నా సినిమా ఫీల్డ్ లో వాళ్ళే కలిసి పెళ్లి చేసుకున్నా వీళ్ళకో నీతి ఉంటుంది. నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను, వాట్ యు ఆర్ బిఫోర్ నాట్ కన్సర్న్, ఓకే, వాట్ ఈస్ కన్సర్న్ ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్. వాట్ ఐఎమ్ బిఫోర్ వాట్ యు ఆర్ బిఫోర్ పక్కన పెట్టండి. చాలా మంది ప్రేక్షకులకి ఇది ఒక అనుమానం వస్తుంది, ఈ అమ్మాయి ఆడతాడో వెళ్తే తిరిగేస్తుందండి, వీడు కూడా ఆడతాడో తిరిగేసేయండి, ఎలా చేసుకున్నారండి అని నన్ను అడిగే ప్రశ్న. ఎక్కడికైనా రాజమండ్రి అటు వెళ్ళినప్పుడు కుర్రకారుకి ఫస్ట్ క్వశ్చన్ ఇదే, ఫస్ట్ రుచి వాళ్ళ ఎక్కడెక్కడ తిరిగిందో తెలుసా అని అడుగుతాను. సరే ఓకే, ఏదో సోషల్ మీడియాలో ఏదో చూసింది. సో ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో కాని వాళ్ళే రకరకాల బాయ్ ఫ్రెండ్లతో తిరుగుతూ ఉంటారు, అదేందా ఏం చేస్తున్నారు నీకు తెలుసా తెలియదు. ఓకే, పెళ్ళి అందుకనే పెళ్లి చేసుకున్న కుర్రోళ్ళు ఈ రోజున వద్దు అయితే నేను కొంతకాలం వెయిట్ చేస్తానే 40 బెండకాయ ముదిరిపోయినట్టు ముదిరిపోతుంది. ఎందుకంటే అమ్మాయిల మీద నమ్మకం పోయింది, 90% అమ్మాయిల మీద నమ్మకం పోయింది. మా కజిన్ కూడా ఒక ఉన్నాడు అలాగా అమెరికాలో అలా ముదిరిపోతున్నాడు, బాగుంటాడు మహేష్ బాబు లాగా. సో అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది వాట్ యు ఆర్ బిఫోర్ ఇస్ నాట్ కన్సర్న్ సినిమా ఫీల్డ్ లో ఉన్న నీతి. ఇది మన జనాలు కూడా వచ్చేదే వాట్ యుర్ ఆఫ్టర్ అనేది కన్సర్న్ అని చేసి నువ్వు ఎదురు పనులు చేసేవో మంచి పనులు చేసేవో ఎవరితో ఉన్నావో సంబంధం లేదు. ఇక్కడ నుంచి మనం పెళ్లి చేసుకున్న తర్వాత మట్టుకు ఉండాలి నీట్ కానీ, దట్ ఈస్ ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ ఇంకేవి లేకుండా హ్యాపీగా సంసారం చేసుకోవాలంటారు. ఒక పిల్లోడు రెండు పెద్దలు పిల్లలు పుట్టి వాడుకు తను బాగానే ఉంటాడు హీరో, దాని తర్వాత స్టార్ట్ చేస్తాడు సెకండ్ ఇన్నింగ్స్ అమ్మాయిలతో. ఈ అమ్మాయికి ఏం చేయాలి తెలియదు, సినిమా ఫీల్డ్ జరిగే చెప్తున్నాను జనరల్ గా. ఓకే, ఆ విధంగా పెళ్లి చేసుకోకుండా మానేయటమే త్రిష కరెక్ట్. ఎందుకు తెలియదు అన్నానంటే పెళ్లి చేసిన తర్వాత సేమ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చేసుకుంటే విల్ బి ఫ్లర్టింగ్ విత్ సంబడి ఆర్ లివ్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ చూస్తారు కదా. ఎక్కడేంటి బాలీవుడ్ ఏంటి టాలీవుడ్ ఏంటి హాలీవుడ్స్ లో జరిగేది ఇది. అంచేత జనరల్ గా పెళ్లి చేసుకోకూడదు, చేసుకోకుండా పిల్లలు కానీ లివ్ ఇన్ లో ఉండాలి యాక్చువల్ గాను. సో ఒక సందర్భంలో విడిపోవచ్చు, అలా చాలా మంది ఉంటారు. సో మెనీ పీపుల్ అండర్స్టాండింగ్ లో చేసుకుని విడిపోతారు. ఏంజలినా జోలీ, బ్రాడ్ పిట్ వాళ్ళకంటే పెద్దవాళ్ళు కాదు కదా, అలాగే సో మెనీ పీపుల్ హాలీవుడ్ లో ఐ వాంట్ మై లైఫ్ కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకుని ఇద్దరు పిల్లలు తను ఇద్దరు పిల్లలు తల్లి మొత్తం పిల్లలు తను చేసుకుని 1 week నీ దగ్గర 1 month నా దగ్గర అలా పెట్టుకుంటారు. యాక్చువల్గా ఇదంతా ఎందుకు చెప్తానంటే త్రిష పెళ్లి జరిగేది ఏదో ఏదో సందర్భంలో పోయినట్టు ఉంది, ఒకవేళ అదే మంచిది ఫ్రీ లైఫ్ షీ కెన్ గో అరౌండ్ హియర్ అండ్ దేర్. నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నకి ఏ విజయ్ తోటి ఎక్కడికన్నా ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా మన వాళ్ళు చివుకులు పోగులు కట్టేస్తారు కాబట్టి కట్టినా ఏం పర్లేదు. దీస్ డేస్ దర్ ఇస్ నథింగ్, దట్ షీఈస్ ఎ ఫ్రీ గర్ల్. ఇంకా విజయ్కే ఫ్రీ కాదు, బికాస్ షీఈస్ విత్ ఎ ఫ్యామిలీ పర్సన్ అండ్ ఆల్సో చిల్డ్రన్ మదర్ ఫాదర్ అందరూ ఉన్నారు కాబట్టి. సో వాళ్ళు కూడా ఒక లెవెల్ వరకు ఎందుకు మెయింటైన్ చేస్తారంటే ఎక్కువ సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి, బయట ఉన్నది ఎంత అయితే ఎక్కువ మాట్లాడుకుంటారు, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు యాక్చువల్గా. సో ఇలాగ పెళ్లి కాకుండా ఉన్న త్రిష షీఈస్ వెరీ గ్లామరస్ గర్ల్, ఎప్పుడూ బజలో ఉంటుంది. వన్ థింగ్ వీ షుడ్ అప్రిషియేట్ ఈస్ వచ్చి గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అందరి గురించి మాట్లాడుకుంటారు, నా గురించి మాట్లాడతారు అందరి గురించి మాట్లాడతారు, గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది దాని ఏమంటే అగ్లీ కూడా మాట్లాడతారు. అగ్లీ ఏంటి, నేను ఏమన్నా గోకి అందుకో అక్కడ తీస్తాడు ఫోటో సినిమా సోషల్ మీడియా ఏం చేస్తాడు అంతే కదా. ఏదో ఫంక్షన్ లో ఎవరో ఉంటుంది అనుకోండి అమ్మాయిని, ఆ ఫోటోగ్రాఫ్ సరిగ్గా పట్టలేదు నేను లాగా అనుకోండి, ఇది ఇది వరస అని పెడతాడు పెడతాడా. సో అదొక పెద్ద న్యూస్ ఆడేదో ఫోటోగ్రాఫ్ నేనెందుకు అమ్మాయి ఉంటే బాగుంటుంది యాక్చువల్గా.
విమెన్ కి ఎక్కువ వాల్యూ ఉంటది ఫోటోగ్రాఫర్ కదా, అత అన్లెస్ ఈజ్ వెరీ బిగ్ స్టార్ అయితే ఓకేనా. సో లేకపోతే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తమిళ మ్యాగజైన్ లో నేను తమిళ సినిమా తీసేటప్పుడు మీ సినిమా గురించి ఏమని చెప్పండి అన్నప్పుడు చెప్పిన తర్వాత జనరల్ గా ఎవరు ఫోటోగ్రాఫర్ నేను చెప్పాను నా ఫోటో ఇవ్వాలి కదా హీరోయిన్ నమ్మంటాడు అనమాట. అదే ఓహో ఇదే ట్రెండ్ అని అదే ట్రెండ్ సార్ తమిళలోను. ఆ హీరోయిన్ కూడా సెక్సీగా కొంచెం ఇవ్వండి బాత్రూమ్ చేస్తుంది కదా దాంట్లోను అని అడిగాడు. మళ్ళీ అందులో ఫేవరెట్ అనమాట. వాళ్ళకి సేలబిలిటీ ఉండాలి. రంబ్లీ మ్యాగజైన్ అనేటప్పటికి కొంచెం ఆఫ్ న్యూడ్ గా ఉంటాయి. చాలా మంచి మ్యాగజైన్ మళ్ళీ అందులో కుంభుదమ్ అని ఆనంద్ వెళ్ళిన ఫెంటాస్టిక్ మంత్రి సైన్ అని అంటే ఫోర్ట్ నైట్ వాళ్ళ ప్రపంచంలోని తమిళని సందర్శ అవుతారు. అంత గొప్ప అంత గ్రేట్ మ్యాగజైన్స్ అవి. అందులో కూడా ఈ ఫోటో వరకు వచ్చినప్పుడు మటుకు దే ప్రిఫర్ ఓన్లీ కొంచెం ఆఫ్ న్యూడ్ గా ఉన్నవి. మీకు అదే అన్నప్పుడు అదే తమిళ ట్రెండ్ అది అది ఇక్కడికి వచ్చేసింది అన్ని చోట్లకి వెళ్ళిపోయింది. జనరల్ గా ఒక మణిరత్నం సినిమాలో ఈ అమ్మాయి అనగానే ఈ అమ్మాయి సెక్సీగా ఉన్న ఫోటో వేస్తారు అక్కడ. అతని సినిమా కాదు అది, అతని సినిమా కూడా బాగుంటాయి చెప్తున్నా జనరల్ గా. సో జనరల్ గా జరిగేది ఏంటంటే వాళ్ళ సేలబిలిటీ చూసుకుంటారు. ఇప్పుడు పెద్ద మ్యాగజైన్లు వచ్చి ఇప్పుడు ప్రింట్ మీడియా పడిపోయింది కాబట్టి వదిలిపోయింది. అస్తమాను చిరంజీవి పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు వేస్తారు, ఎక్కువ కొంత కొంటారు కాబట్టి నా మోహం కోడమోహం ఎందుకు వేస్తారు ఏది కదా. వాళ్ళు ఎందుకు వేస్తారు అంటే బికాజ్ దేర్ స్టార్స్ ఓ మహేష్ బాబు ఇంకొక అమ్మాయి ఇంకో ఎవరు అందరూ ఇంకా అట్లీస్ట్ అందరూ వాళ్ళ అమ్మాయి ఫోటో కూడా వేయచ్చు. మహేష్ బాబు వాళ్ళ అమ్మాయి వెరీ ప్రీటీగా ఉంటుందా. ఇప్పుడు ఉన్న హీరోలు ఎవరు కూడా సరిపోరు మంచి హైట్. సో ఆ విధంగా త్రిషాకి షీఈస్ మెయింటైనింగ్ సమ్ గుడ్ వాట్ యు కాల్ దట్ ఫిగర్. ముందది ఉండాలి అడ్డంగా తయారు అయితే ఆవిడ ఎవరు చూస్తాడు నిన్న ఆవిడ ఆ అమ్మాయి ఎవరో ఉంటుంది పాపం పెళ్లి అయిపోయిన తర్వాత అంతరం అయిపోయి చూట్కో ఉండేది ఇడియట్ హీరో ఇడియట్ హీరోయిన్. ఆ సినిమా చూస్తే ఇందులో చూస్తే పాపం ఆమె రియల్ లైఫ్ లో చూస్తే నాకు అంటే కొంతమంది ఒబిసిటీ థైరాయిడ్ వల్ల వచ్చేస్తుంది కదా చాలా చాలా ఐ ఫీల్ సారీ ఫర్ హర్ యాక్చువల్ గా. ఆ సినిమాలు చాలా క్యూట్ గా ఉంటుంది డబ్బుతేజ దాంట్లో. సో అలాగా ఈ అమ్మాయి చాలా కాలం నుంచి మెయింటైన్ చేస్తుంది. కొంతమంది చేస్తారు నార్త్ లో చేస్తారు వాళ్ళు కూడా పెళ్లి అయిపోయింది వదిలేస్తారు. ఇప్పుడు కరే అమ్మాయి ఉంది కరీనా కపూర్ చాలా బాగా మెయింటైన్ చేసేది. ఇప్పుడు కూడా ముఖం ప్రీటిగా ఉన్న ఇద్దరు పిల్లలు పుట్టేయడం తోటి లావ్ అయిపోయింది. సో అది ఏ గొడవ లేదు కాబట్టి త్రిష మళ్ళా ఏ విజయ్ తోటి ఎక్కడో కనిపిస్తే అతని తోటి ఆల్రెడీ వెళ్ళింది అని చెప్పేసి మన వాళ్ళు పట్టుకొస్తారు వెళ్తే వెళ్ళొచ్చు. ఇట్ ఇస్ అప్ టు హర్. జనరల్ గా షీఈస్ కొంచెం ఫ్రీకే ఫ్రీక్ అంటే షీఈస్ గోయింగ్ షీల్ గో అవుట్ హియర్ అండ్ దేర్ అలాగా అలా కొంతకాలం మహేష్ బాబుతో కూడా అనుకున్నారు. ఓకే బొంబే వెళ్తే బొంబే వెళ్ళిపోయేదట కూడాను తెలియకుండా వేరే దాంట్లోను ఏదో బస్ కొంత బస్ జరిగింది అండ్ నమ్రతా శిరోకర్ వాజ్ దేర్ బిహైండ్ డోంట్ డూ దిస్ అని ఇవన్నీ జరిగినాయి. ఉంటే యంగ్ స్టేటస్ జరగకపోతే ముసళ్ళు దొరుకుతాయా. యంగ్ హీరో అండ్ హీరోయిన్కి జనరల్ గా కొన్ని కొన్ని జరుగుతాయి అన్నమాట. ఇక్కడ జరుగుతాయి ఫారిన్ కంట్రీ ఏదో షూటింగ్కి వెళ్తాడు ఈ అమ్మాయి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఎవరికి చెప్పకుండా ఏంటో తెలియదు కదా. సేమ్ థింగ్ అన్ని బుక్ అయిపోయి ఉంటే అక్కడికి వెళ్తుంది అర్థమైనప్పుడు. కానీ సినిమా ఫీల్డ్ కనిపెట్టేస్తారు అక్కడ ఎవడో బాయ్ ఉంటాడు కాఫీలో నుంచి వాడు అది చెప్పేస్తారు ఆ జాగ్రత్త పడాలి. మనం ఇక్కడ మాట్లాడుకున్నదే ఫిల్మ్ నగర్ లో మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనోడు బయటికి వెళ్ళి బయటికి వెళ్తున్నాడు అప్పుడు అని ఉంటాడు. జనరల్ గా జరుగుద్ది సినిమా ఫీల్డ్ లో ఆఫీసులో మాట్లాడుకున్నది వీళ్ళ ఆ డిస్కషన్ జరగక ముందే ఫిల్మ్ నగర్ లో మాట్లాడుకుంటారు. ఎలా ఎవడు ఉంటాడు నాలుగు రెండు ఆఫీ అందించేవాడు పెసరట్టు బట్టలు ఇప్పేవాడు ఉంటాడుగా అది అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి అప్పుడు ఎల్లా ఉంటాడు అనమాట. ఇలా నేను ఇంకెవరితో మాట బయటకు వచ్చి అడుగుడు ఫోటో తెచ్చాడు అనమాట ఇలా బోల్డ్ ఆన్ ద మెటీరియల్. సో త్రిష ఈస్ నౌ ఆన్ ద బజ్ అంటే తను ఎప్పుడు అలా మెయింటైన్ చేస్తుంది అలా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఉన్న హీరోయిన్ పోటీస్తుంది. అండ్ ఆల్సో షీఈస్ వెరీ ప్రెటీ చాలా ప్రెటీగా చూపిస్తాడు కదా పొన్నియన్ సెలవులను. సో అందులో అందరిని బాగా చూపించాడు మణిరత్నం అందరిని బాగా చూపిస్తాడు. కానీ ఆ సినిమా షో ఆఫ్ ఐశ్వర్యని కూడా అందంగా చూపించి కాస్ట్యూమ్స్ వాళ్ళన్నిటికి బాగా చేసిన సినిమా కాబట్టి నేను ఒకప్పుడు సాంబార్ వాసన ఎందుకన్నానంటే మరి వాస్తవం ఆడుకోరు కాబట్టి అందులో 99% తమిళన్సే ఉంటారు కానీ వయసు అయిపోయి ఉంటారు ఐశ్వర్యాలు వయసు అయిపోతుంది కదా. త్రిష కూడా అయిపోయినా కూడా త్రిష మెయింటైన్ చేస్తుంది. త్రిషాన్ని ఎప్పుడు కూడా ముసలాన్ని ఎందుకు అంటారంటే షీ డిడ్ నాట్ గెట్ మ్యారీడ్. అది ప్లస్ అమ్మాయికి. ఇప్పుడు హీరో ఉన్నాడు ప్రభాస్ ప్రభాస్ అన్నారు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అన్నారు కొంతమంది పొద్దు అన్నాడు చేసుకుంటే గ్లామర్ పడిపోద్ది మనం చెప్పాం కదా.
ది సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ మోర్ ఫర్ హీరోయిన్ ఆల్సో. సో అమ్మాయికి మాకు ఎప్పుడు కూడా అది ఉంది, ఆ క్రేజ్ ఉంది. ప్లస్ అమ్మాయి కొంచెం సరదాగా జోవియల్ గా ఉండే గో పర్సన్ అనుకుంటా. నాకు ఎవరు చెప్పారు తిరుమల, షీఈస్ వెరీ ఫ్రెండ్లీ విత్ లాట్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి. ఇప్పుడు మనీష్ శర్మ వీళ్ళందరూ ఉన్నారు, మెటాన్సీ వచ్చిన వాళ్ళే కదా, వీళ్ళంతా కూడా బాగా కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైప్ లో ఉంటారనమాట.